రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఆనియన్ పకోడీ, ఉల్లిపాయ పకోడీలు హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: శనగపిండి 1½ కప్పు, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 5, కరివేపాకు 3 రమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. ఉప్పు 1/4 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, వంట సోడా 1/4 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో కొంచెం ఉప్పు, అంటే 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, వంట సోడా 1/4 టేబుల్ స్పూన్, అంటే చిన్న స్పూన్తో 1/4 టేబుల్ స్పూన్ అన్నమాట. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. తరువాత వేరొక బౌల్లోని నెయ్యి వేడి చేసి, ఆ వేడి చేసిన నెయ్యిని ఈ మిశ్రమంలో కలుపుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి శనగపిండి తీసుకుని అందులో ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చేతితో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంటే శనగపిండి, నెయ్యి, సోడా, ఉప్పు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన, అంటే చక్రాల్లా తరిగుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుని, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా కలపాలి. వాటర్ అసలు ఎక్కువగా వేయకూడదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం, అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ ఇలా చిలకరించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిలకరించి పిండి ఇలా గట్టిగా ఉండేటట్లుగా కలుపుకుని సిద్ధం చేసుకోవాలి. ఇవి గట్టి పకోడీలు అన్నమాట. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కలుపుకున్న పిండిని పకోడీల్లాగా వేసుకోవాలి. ఇలా వేపుకున్నప్పుడు స్టవ్ మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి. బాగా హైలో ఉంటే మాడిపోతాయి, సిమ్లో ఉంటే వేగవు, నూనె పీలుస్తాయి, కనుక మీడియం హీట్లో ఉంచుకోవాలి. పకోడీలను గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపును కూడా వేగేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత పకోడీలను చిల్లుల గరిటలోనికి తీసుకుని నూనె వాడిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, క్రిస్పీగా ఉండే, హోటల్లో తయారు చేసినట్లుగా ఉండే పకోడీలు మీరు కూడా తయారు చేసి రుచి చూడండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.